దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొకసారి మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు నేను, నా కుటుంబం, మా సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి దినముందు ప్రిల్లర మనం నేర్చుకుని ధ్యానించినటువంటి అంశాన్ని మరలా మనం కంటిన్యూషన్ చెబుతూ ఉన్నాం. ఏ వాయిస్ కాలింగ్ ఇన్ ద డిజర్ట్, అరణ్యములో ప్రకటింపబడుచున్న ఒక స్వరం. చూద్దాం మూలవాక్యంగా మత్తయి సువార్త 12:20-21 మనం చదువుకుందాం. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదురు. ఆయన న్యాయ విధిని, తీర్పును, శిక్షను ప్రకటించుటకు వచ్చెను, అంతేగాని మతాధికారులతో జగ్గటమాడుటకు కాదు. ప్రిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, చదువుబడినటువంటి వాక్యం ద్వారా నాతో, ఈ మాటలు వాక్యాన్ని వినుటకు సిద్ధపడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య ఉన్నత నామందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే, గడిచిన ధ్యానమందు ప్రభుని యేసుక్రీస్తు తనను చిక్కించుకొనడానికి, శోధించడానికి వచ్చినటువంటి పరిసయ్యులు, మతాధికారులతో ప్రవర్తించినటువంటి విధానం, మనకు ఆయన చూపిన చక్కని మాదిరిని మనం చూసాం. వారు ఎంతగా ఆయనను చిక్కించుకొనాలని ప్రయత్నించినా వారి ప్రశ్నలకు ఆయన లేఖనానుసారంగా వాక్యాన్ని చెప్పి చక్కని సమాధానమిచ్చి అక్కడి నుంచి మౌనంగా తను వెళ్ళిపోయాడు. తను చేయాలనుకున్న దాన్ని చేస్తున్నాడు తప్ప వారితో ఆయన జగడమాడలేదు, వీధులలో కేకలు వేయలేదు. కానీ ఆయన తన ఎద్దుకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. అదేవిధంగా సంఘ సేవకులుగా మనము, సువార్తికులుగా నీవు ప్రభు పరిచయం జరిగిస్తున్న వారు ఎవరైనా, ప్రభునందు విశ్వాసముంచిన బిడ్డల వారు ఎవరైనా కానీ, వారు కూడా తర్కము చేయాలని, వితండంగా వాదించాలని, మూర్ఖమైనటువంటి మనస్సుతో, మార్పు నొందని, మారు మనస్సు లేని వ్యక్తులు నీ అద్దకు వచ్చి నిన్ను చిక్కించుకొనడానికి ప్రయత్నించినప్పుడు నీవు నేను కూడా మనకు అప్పగింపబడిన ఆ దేవుని పనిని మౌనముగా, వినమ్రతతో, లేఖనానుసారంగా ప్రకటించి అక్కడి నుండి వెళ్ళిపోవాలి. కానీ వారితో వాదించకూడదు అని మనం చక్కగా నేర్చుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కంటిన్యూషన్గా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మనం చదువుకున్న లేఖనానుసారంగా ఆయన లోకానికి వచ్చింది ఎందుకు అంటే, ఆయన న్యాయ విధిని, తీర్పును, శిక్షను ప్రకటించడానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన మతాధికారులతో జగడమాడుటకు కాదు. అయితే నువ్వు అది, లేదా నువ్వు ఇది, నువ్వు ఇలాంటివి, నువ్వు అలాంటివి, నువ్వు శాపాన్ని పొందుకున్న వ్యక్తివి, నువ్వు ఒక పాపివి, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుణ్ణి, నాలో ఏ పాపము లేదు అని వాళ్ళని ఎత్తి చూపించడానికి, తను తాను హెచ్చించుకోవటానికైనా వచ్చిన వ్యక్తిగా లేడు. కాబట్టి ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా, నువ్వు పరిచర్య చేస్తున్న ప్రాంతంలో మరొక సేవకుడి గురించి విమర్శించే వ్యక్తిగా ఉన్నావా? ఒక విశ్వాసికి, ఒక సంఘానికి వెళుతున్న నీవు మరొక సంఘముని గురించి, ఆ సంఘస్థులు ఇలా, ఈ సంఘస్థులు ఇలా, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అనే మాటలతో దేవుని నామానికి గనక నువ్వు అవమానం కలిగించే వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉంటే నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏసయ్య అంటున్నాడు, నేను జగడమాడుటకు, వీధులలో కేకలు వేయుటకు నేను రాలేదు, అంతేకాదు నలిగిన రెల్లును నేను విరిచేవాడిని కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సమయం ఎంతో విలువైనది. మనం ఉన్నది కూడా దుర్దినాలలో, ఇవి మంచి రోజులు కాదు. ఇలాంటి ఈ రోజులలో బ్రతుకుతున్న మనం ప్రతి దినం కూడా సమయమును ఎంతో విలువైనదిగా ఎంచి వాదములతో, తర్కములతో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, సమయము ఉన్న కొలది, దేవుడు మనకిచ్చిన శక్తిని కొలది,
ఎంతమంది మన గురించి ఎంతగా మాట్లాడుకుంటూ మనల్ని ఎండబెడుతున్నా, నీ మీద లేనివి ఉన్నవి కలిపి మాట్లాడుతున్నా, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని అంటున్నా, నువ్వు మాత్రం మౌనంగా నీ దేవుని పనిని చక్కగా జరిగించుకుంటూ వెళ్ళు. కానీ వారితో వాదించవద్దు, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒక సేవకుడిగా, నీకు ఒక స్నేహితుడిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను నిన్ను హెచ్చరిస్తూ, ఈ వాక్యాన్ని బట్టి నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దయచేసి నిరాశ చెందకు, దిగులు చెందకు. యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడు అంతటి వాడే. ఆయనను ఎదుర్కొంటూ, ఆయనను శోధిస్తూ, ఆయనను నిందించి, అవమానించి, హేళన చేసి, ఆయనను చంపాలని ప్రయత్నించిన వారికి దీటైన జవాబుగా లేఖనానుసారంగా జ్ఞానంతో ప్రవర్తించి వారి దగ్గర నుండి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఏ పాటి వారం? మనం కూడా మౌనంతో ప్రభువుకు అప్పగించి, మన మీదకు వచ్చే ప్రతి శోధనను మనం మౌనంగా ఆయన అప్పగించిన పనిలో ముందుకు వెళదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలంటే ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుని వాక్యం ద్వారా. ఎందుకంటే మనం ఎంత నేర్చుకుంటామో, మనల్ని మనం ఎంతగా సమర్థతతో నింపుకుంటామో, అంతగా మన ఎద్దుకు వచ్చేవారి ఆత్మ సంబంధమైనటువంటి గాయాలను కట్టగలుగుతాము. ఆమేన్. ఇంకా నేను లేదా నీవు, మనం ఎవరిమైనా గనక విరిగిన లేదా నలిగిన స్థితిలో ఉంటే, ప్రిలరా, ఎవరైతే మరణించిన స్థితిలో తీర్పు పొంది ఉన్నారో, లేదా వారిని, అటువంటి వారిని అన్యజనులుగా రక్షణ పొందనటువంటి వ్యక్తులుగా ఉన్న వారిని, నీవు నేను మనందరము ఒకప్పుడు ఉన్నట్టుగా మరణించిన స్థితిలో, మనల్ని తీర్పు పొందిన స్థితిలో నుండి విజయము పొందే స్థితికి, ఏమిటండి విజయము పొందే స్థితికి నడిపించిన ఆ ప్రభువు చూపిన ఆ పని ప్రకారంగా మనం కూడా ప్రియులరా ఏం చేయాలంటే, వారిని తీర్పులో నుండి, మరణించిన వారి ఆత్మీయ స్థితిలో నుండి జీవంలోనికి మనము నడిపించాలి. ఆమేన్. ఆ విధంగా మనం నడిపించకపోతే, ఆ విధంగా మనం ప్రభుని యేసుక్రీస్తుని, యేసుక్రీస్తే నీకు తీర్పు అయి ఉన్నాడు, నీకు బదులుగా తాను తీర్పును పొందిన వాడిగా ఉన్నాడు అని ఆయనను గూర్చిన ప్రత్యక్షతను వారికి మనం ప్రకటించకపోతే, నీవు నేను మనం కలిగి లేకపోతే ప్రిలరా, మనం వారిని విజయంలోనికి నడిపించలేము. క్రీస్తును గూర్చిన జ్ఞానం వారికి మనం ఇవ్వలేము. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తును పోలి, ఆయన అంటూ ఉన్నాడు, నేను జగడమాడుటకు గాని, వీధులలో కేకలు వేయుటకు గాను కానీ నేను వచ్చింది విజయం అందుటకు, న్యాయ విధిని ప్రబలము చేయు వరకు నలిగిన రెల్లును విరువడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదరు. ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వున్న ప్రాంతమందు ప్రభునందు రక్షింపబడాలంటే ఆ ప్రాంత వాసులందరూ నీవు నేను చేయవలసిన పని ప్రకటించటమే. ప్రభువు వారి కొరకు చేసినటువంటి ఆ సిలువ యాగమును, తాను పొందిన తీర్పును వారికి బదులుగా వారికి ప్రకటించటమే మనం చేయవలసిన పని. చూద్దాం ప్రియులారా ఒకసారి మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 5 వచనాలను నేను చదువుటకు ఇష్టపడుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. నీవు నేను మరియు మనం కాయచున్న మన ప్రజలు, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి జనులు, వారి హృదయాలలో దేవుని యందు ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. తద్వారా వారు, మనం దేవుని మూలముగా పుట్టిన వారం, అందుచేత వారు లోకాన్ని జయించిన వారు అవుతారు. నీవు నేను మనమందరము కూడా ప్రియులర, వాక్యం చెబుతుంది లోకము జయించినటువంటి, ఆ లోకమును జయించినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో అదేంటంటే అది మన విశ్వాసం. మనం కాయచున్న ప్రజల విశ్వాసమును జీవములోనికి నడిపిస్తే వారు కూడా ఆ జయాన్ని కలిగి ఉంటారు. నా మాటలు అర్థమవుతున్నాయండి, కన్ఫ్యూజ్ అవకండి.
జయము వేరు విజయము వేరు. అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ముఖ్యంగా ప్రియ సావుగులరా, మనం లోకమును జయించిన వారం అంట. ఎవరమండి మనం? లోకమును జయించిన వారం. అయితే లోకమును నువ్వు దేని చేత జయించావు? లోకమును నువ్వు జయము పొందే విధంగా నీకు విజయమునిచ్చింది ఏమిటి అంటే నీలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసం. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునందు ఆయన నిజదేవుడు, లోక రక్షకుడు, ఈ లోకమునకు వచ్చి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, మళ్ళీ రెండవసారి ఆయన నా కొరకు రెండవ రాకడలో రానయ్యున్నాడు అని నువ్వు ఉంచిన ఆ విశ్వాసం మూలముగా నువ్వేమవుతున్నావు అంటే దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి అవుతున్నావు. అంతేకాదు ప్రియులరా, ఈ సమయముందు ఒకవేళ గనక ఎవరైనా వారి విశ్వాసములో మృతులైపోతుంటే, దేవుని యందు ఉన్న వారి విశ్వాసం మృతమవుతుంటే, వారు నిజముగా ఎదుగక వర్ధిల్లక ఉంటే వారి ఆత్మీయ జీవితంలో ఈ జయమును వారు కలిగి ఉండలేరు. వారు జయ జీవితమును జీవించాలంటే వారు ఏమవ్వాలి? మొదట వాక్యములో ఎదగాలి, వర్ధిల్లాలి. అందుకే కదండి యోహాను తను రాసిన పత్రికలు అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ ఎదిగి. ఏంటండి ఆయన అంటాడు కదా, చదువుతున్నాను చూడండి, యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సేవకులారా, ప్రియ సంఘస్థులారా, నువ్వు ఏ విషయంలో ఆశీర్వదింపబడాలని దీవింపబడాలని కోరుకుంటున్నా కానీ మొదట నీవు దీవింపబడబోయే ఆ దీవెన, నువ్వు పొందబోయే ఆ ఆశీర్వాదం నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క వర్ధిల్లతను మీద బేస్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంతైతే ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రాధాన్యతనిస్తావో, ఆత్మీయంగా నిన్ను నువ్వు దేవునిలో కట్టుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావో, అంతే ఆశీర్వాదం, అంతే సమస్థితిలో దీవెన దేవునికి ఇస్తాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇహమందు బంగళాల కోసం, కారుల కోసం, ఆస్తిపాస్తుల కోసం, అంద చందాల కోసం, లేదా ఏవో సంపాదించడానికి కాకుండా మొదట ప్రాధాన్యతను, మొదట నీ ప్రయారిటీని ఆత్మకు, నీలో నాలో దేవుడు ఉంచిన ఆత్మకు, ఆత్మ సంబంధమైన కార్యాలకు గనక మనమిస్తే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ మనకు సమకూడి జరిగించేవాడు మన దేవుడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సావుగులారా, ముఖ్యంగా నేను మొదటిగా మీతో చెప్పాను, ప్రభువు యొక్క రెండవ రాకడలో సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అంటాం దాన్ని మనం. ఎత్తబడిన సంఘం ఎలాగైతే ఉందో అదే సమయంలో దురదృష్టవశాత్తు విడవబడిన సంఘం కూడా ఉండిద్ది. అంటే ఒక సంఘం ఉందండి, ఆ సంఘములో ఎవరైతే సిద్ధపాటుతో, పరిశుద్ధత కలిగి, పవిత్రతతో ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారే ఎత్తబడతారు వధువు సంఘంగా. మిగిలిన విడవబడిన వీరు సంఘస్థులే, సంఘమే, కానీ ఈ సంఘము విడవబడిన వీరు ఎక్కడండి? మహాశ్రమల కొరకు. శ్రమలు రాబోతున్నాయి, శ్రమల గుండా వెళ్ళాలి వీళ్ళు. నా ప్రియ సావుకులారా, ప్రియ దేవుని పరిచారకులారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కుటుంబంలో ఎవరైనా, నీ సంఘంలో ఎవరైనా గనక అలా విడవబడేటువంటి స్థితిలో గనక ఉంటే, వారి ఆత్మీయ జీవితం మృతమైనదిగా, వారి విశ్వాసం మృతమైనదిగా, వారి జీవితంలో ఎదుగుదల లేకుండా, వర్ధిల్లత లేకుండా ఆత్మీయ స్థితిని కంటికి కనబడుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి మీరు ఏం చేయవలసిన వారై ఉన్నారంటే ప్రకటించవలసిన వారై ఉన్నారు. అటువంటి నలిగిన, చెదిరిన వారి ఆత్మీయ జీవితాన్ని, వారి గాయాలను మీరు కట్టవలసిన బాధ్యత నీకు నాకు మనందరికీ ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం వాక్యానుసారంగా చూస్తూ ఉన్నట్లయితే ఆ సంఘము శ్రమలను ఎదుర్కోవలసి ఉంటుందంటండి, విడవబడిన ఆ సంఘము. అందుచేత దేవుడు నిన్ను నన్ను సంఘమును ఎత్తబడే వధువు సంఘముగా, లోక శ్రమలలో విడవబడక ఎండునట్లు ఆమెను సిద్ధపరచడానికి మనల్ని ఏం చేసుకుంటున్నాడంటే ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు వచ్చింది అక్కడ ఎవరికోసకండి ఈ లోకంలోనికి? నేను రోగుల కొరకు వచ్చాను అన్నాడు ఆయన. మత నాయకుల కొరకు కాదు ఆయన వచ్చింది. ఆయన అవసరంలో ఉన్నటువంటి విరిగి నలిగిన స్థితిలో ఉన్న వారి కొరకు ఆయన వచ్చాడు. ఆయన ఎవరో ఆయన చేసిన పనులు వారికి చూపించాడు. ఆయన ఎవరో వారి 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 అందరికీ ఆ మతాధికారులకు తాను చేసిన పనుల ద్వారా ఆయన చూపించాడు. మనం కూడానండి, ఒక సేవకుడిగా ఉన్న నీవు లేదా క్రీస్తును వెంబడిస్తున్న ఒక విశ్వాసిగా ఉన్న నీవు, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీలో ఉన్నవాడు ఎవరో, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎంత గొప్పవాడో నీ పనుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆత్మీయ జీవితంలో కలిగే ఆ వర్ధిల్లత ద్వారా చూపించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, ఎవరి నామంలో నువ్వు సేవ చేస్తున్నావో, లేదా నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ సంఘంలో ఐదుగురే లేదంటే పది మందే, పోనీ ఎప్పుడు స్టార్టింగ్లో ఎలాగైతే ఒక 30 మందో 20 మందో ఉన్నారు, ఇప్పుడు అదే స్థితిలో కనుక ఉంటే వారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆత్మీయ జీవితంలో ఎదగట్లేదు. వారు ఆత్మీయ జీవితంలో నిజంగా ఎదిగిన వారిగా ఉంటే అక్కడ సంఘంలో అభివృద్ధి కనబడుతుంది. సంఖ్యలో కాదండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉండవచ్చు. ఇదిగో మీ ప్రతి ప్రాంతంలో ఖచ్చితంగా పేదరికం లేకుండా ఉండదండి, రోగాలు లేకుండా ఉండరు. అయితే వారి జీవితంలో ఆత్మ సంబంధంగానే మాట్లాడుతున్నారు. వారు ఏ విధంగా నలిగిన స్థితిలో ఉన్నారో, ఏ విధంగా వారు గుండె చెదిరినటువంటి స్థితిలో ఉన్నారో, అట్టి స్థితి నుండి వారు జయమును పొందాలంటే, ఆత్మ సంబంధముగా జయమును, ఇఫ్ దే నీడ్ టు హ్యావ్ విక్టోరియస్ లైఫ్ ఇన్ దేర్ లైఫ్ ది మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు బీ హీల్డ్, ది మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ హీలింగ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో తప్పనిసరిగా వారు స్వస్థతను పొందుకోవాలి. ఆ స్వస్థత ఎలా కలుగుతుంది, ఎవరి వల్ల అవుతుంది, ఆ పని ఎవరిది అంటే ప్రియ సేవకుడా, నీది నాది మనది. మనము ఆయన అంటున్నాడు, నలిగిన రెల్లును ఈయన ఇరువడు. నువ్వు ఎలా ఉంటున్నావు సంఘంలో, సంఘస్థుల పట్ల? కేవలం ఆదివారం వస్తుందంటే చక్కగా మంచి వాక్యం సిద్ధపడిపోవటం, ఆ వాక్యం కోసం బాగా ఎగ్జైట్ అయిపోవటం కాదండి, మంచిదే ప్రియులరా. అయితే ఈరోజు దేవాతి దేవుడు మనకి రెండు విషయాలు నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, మన దేవుడు ఒక చక్కని మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన పనులు చేయడానికి పిలిచాడు. క్రియలలో మనం చూపించాలి మనం ఎవరం అనేది, మనం దేవుని సేవకులం అనేది మన క్రియలలో వారికి కనపడాలి, మాటల్లో కాదు. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 12:20, అదే రీతిగా యెషయా గ్రంథం 42:3 కూడా మనం చూస్తే ఈ రీతిగా ఉంది, నలిగిన రెల్లును విరవడు అంట ఆయన అండి. నలిగిన రెల్లును అతడు విరవడు, గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తున్నప్పుడు అండి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట ప్రియులరా, గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు అనే ఆ మాటలో ఉన్న భావం, పడిపోయిన గొర్రెను గుంటలో పడిన గొర్రెనే విశ్రాంతి దినమని లేదంటే సబ్బాతు దినమని చూడకుండా రక్షించే నీవు, గోతుల నుండి బయటికి తీసే నీవు, దేవుడు నీకు అప్పగించినటువంటి గొర్రె పట్ల, ఒక ఆత్మ పట్ల నువ్వింకెంత జాగ్రత్త భద్రత కలిగి ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది కూడా అదే. నేను మాట్లాడేది, నువ్వు మాట్లాడే మాట నలిగినటువంటి వ్యక్తిని లేదా నలిగిన జనులను, నలిగినటువంటి చెదిరినటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారి యొక్క జీవితాన్ని నీవు ఆదరించే వ్యక్తిగా లేకపోతే, వారి గాయాలను కట్టేటువంటి వ్యక్తిగా లేకపోతే ప్రియులరా, సహజంగా మనందరికండి, సేవకులతో సహా, సేవకురాండ్రతో సహా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నలిగిన చెదిరిన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అందరం నలిగిన అనుభవాలు కలిగి ఉంటాం. కొందరికి పేదరికాన్ని బట్టి, అయ్యో నేనే ఇంత ఏంటి నా పరిస్థితి, రోజు రోజుకి దిగజారిపోతుంది, అప్పులు పోలేకపోతున్నాం, వారు ఆ విధంగా నలిగిపోయారు. కొంతమంది బానిసత్వం, ఎంతకాలం మేము ఎప్పుడు వీళ్ళ కిందే పనిచేయాలి, ఒక్కరు పొలంలో మాకుంటూ పొలాలు లేవు, మాకుంటూ ఏమీ లేదు, ఇలా ఏదో ఒక ఆలోచన. సామాజికంగా వారికి న్యాయం జరగకపోవచ్చు, అన్యాయాన్ని, సోషల్ అన్జస్టిస్. అలాగే వారి కుటుంబాల్లో వ్యత్యాసాలు, అంటే ఒకరిని ఒక రకంగా, మరొకరిని ఒక రకంగా ప్రేమించటం, లేకపోతే వారు తల్లిదండ్రులను కోరుకుంటున్న ప్రేమ రాకపోవటం, లేదంటే భర్త నుండి తను ఆశించిన ప్రేమ రాక, వారి మధ్య కలతలు, లేదంటే దూషించుకోవటం, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక వ్యక్తి మనస్సుని నలిగిన రెల్లులాగా చేస్తాయి అంటే. నీకు పైకి వారు మంచి రూపంతో కనబడతారు, చక్కగా అబ్బా అందంగా ఉన్నావు అంటావు, మంచి కాంప్లిమెంట్ ఇస్తావు చూడగానే చక్కగా అందంగా కనబడితే,
అలాగే ఇంకో మాట అంటావు, కానీ అందంగా ఉన్నావు కానీ కొంచెం నువ్వు తగ్గితే సన్నగా అయితే బాగుండు, లేదంటే ఏంటి సడన్ ఎలా అయిపోయావు బక్కగా ఎట్లా ఉండవు ఏంటి పాడైపోయావు అని ఒక మాట అయినా యువతలకు వచ్చేస్తావు. కానీ ఆ మాట మనిషి వ్యక్తిని మనసును ఎంతో గాయపరిచేది. నీకు తెలియదు వాస్తవకంగా తను ఏదో బాధలో ఉంది, ఏదో చెదిరిన స్థితిలో ఉందో, ఏదో పోగొట్టుకుని ఎంతో కృంగిపోతున్న స్థితిలో ఉంది. ఆ సమయంలో ప్రియ సావుకుడ ప్రియ సావుకురల్లా ప్రియ విశ్వాసి, నీ మాట ఆమెని బలపరిచేదిగా ఆదరించేదిగా ధైర్యపరిచేదిగా ఉండాలి తప్ప ఆ గాయాన్ని ఇంకా రేపేదిగా నలిగిన రెల్లును విరిచేదిగా ఉండకూడదు. ఎందుకంటే నీ దేవుడు నీకు నాకు నేర్పిస్తుంది, ప్రిల్లరా నలిగిన రెల్లును విరిచేటువంటి స్థితి కాదు. ఆయన నిన్ను నన్ను అంటుంది ఏంటంటే ఆ గాయాలని కట్టమంటున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అండి, టీవీలో ఇలా ప్రసంగించే నాలాంటి లేదంటే గొప్ప గొప్ప ప్రసంగికులు ఉంటున్నారు కదా సాంగులు, వారికి తెలియదండి సంఘ బిడ్డ గురించి. ఎక్కువగా వాస్తవంగా సంఘంలో ఉన్న వ్యక్తి గురించి, గొర్రె గురించి ఎక్కువగా ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఆ సంఘ కాపరికి మాత్రమే తెలుస్తుంది. ఆ సంఘ కాపరికి మాత్రమే ఉంటుంది ఒక మంచి అవగాహన. కాబట్టి ప్రియ సావుకుడ ప్రియ కాపరి, నువ్వు ఒక్కడవే ఒక మంచి కాపరిగాని జనులకు నువ్వు ఉండగలుగుతావు. వారి గురించి నీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు. వారి హృదయాలు నీకు తెలుసు, వారి గాయాలు నీకు తెలుసు, వారి భాష నీకు తెలుసు, లేదంటే వారి ఆర్థిక పరిస్థితి పేదరికం సమస్తం నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన సేవకుడిగా ఉన్న నీవు వాటన్నింటికి వాక్యాన్ని లేఖనాన్ని అనుసంధించి లేఖనానుసారంగా వారి పరిస్థితులకు అనుకూలంగా నువ్వు వాక్యాన్ని బోధిస్తే ప్రకటిస్తే వారిలో ఏమవుతుందంటే ఆ నలిగిన చెదిరిన స్థితి నుండి విశ్వాసం, లోకాన్ని జయించే విశ్వాసం, జయమును ఇచ్చే ఆ విశ్వాసం వారిలో ఉత్పన్నమవుతుంది, ఇంకా పెరుగుతుంది, బలం పొందుకుంటారు, ధైర్యం పొందుకుంటారు, ప్రోత్సహింపబడతారు. ప్రభువు రాకడ కొరకు వధువు సంఘంలో ఎత్తబడే క్రీస్తు వధువు సంఘంలో వారుంటారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అయితే వీటన్నింటినీ కూడా ప్రియులారా మనం సేవకులుగా లేదా ఒక సేవకురాలిగా దేవుని పరిచారకుడిగా నీవు నేను మనందరము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, మా నూనె రాసుకుంటే మీకు పిల్లలు పుడుతున్నారు, లేదంటే మా దగ్గరికి రండి 7 వారాలు 3 వారాలు 4 వారాలు ఇలాంటి కళ్ళబొల్లి మాటలతో ప్రజల జీవితాలతో ఆత్మీయ జీవితాలతో ఆడుకోకుండా ఓ ప్రియ పరిచారకుడా, పిలువబడిన ఓ సావుకుడా, నిజంగా నీకు ప్రభువు దర్శనము పిలుపు గనక నీకు ఇస్తే వారికి నువ్వు చెప్పాల్సింది స్వస్థతలు అద్భుతాలు కాదు. ముఖ్యంగా వారికి నువ్వు బోధించాల్సింది సువార్త అనేది అద్భుతాలు మరియు స్వస్థతలే కాదు, కానీ వారికి మనస్సులోతుకి వెళ్ళే విధంగా, వారిని స్వస్థపరిచే విధంగా, వారి నలిగిన చెదిరిన స్థితిని బలపరిచే విధంగా దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్న మాట ఏమిటండి అంటే ప్రియులరా, విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదరు. ఆమేన్. అలాగే ఇంకా మనం చూసాం కదా యోహాను రాసిన మొదటి పత్రిక 5:4-5 లోకమును జయించిన విజయము మన విశ్వాసము. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, నువ్వు ఏ ప్రాంతమందున్నా, నువ్వు ఎవరితో కలిసి ప్రభు పరిచర్యం జరిగిస్తున్నా, లేదా ఇండిపెండెంట్గా నువ్వు సావుగిడిగా పరిచర్యం జరిగించుకుంటున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో, అద్భుతాలు కాదు స్వస్థతలు కాదు ముఖ్యమైనవి, ముందు ఆత్మకు కావలసినది దేవుని వాక్యం, విశ్వాసం. విశ్వాసం అనేది ఆ వ్యక్తిలో ఉంటే వారు లోకమును జయించిన జయమును పొందిన వారవుతారు. జయమును పొందిన వారిగా వారుంటే ప్రభువు రెండవ రాకడలో ఎత్తబడే క్రీస్తు వధువు సంఘముగా, జయశీలి అయిన వధువు సంఘముగా యేసయ్య నామములో వారిని ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. నమ్మితే ఆమెన్ అను. ఆమెన్. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నువ్వు ఉండాలనుకుంటున్నావా ఆ ఎత్తబడే ప్రభు క్రీస్తు సంఘములో, క్రీస్తు వధువు సంఘములో? అయితే నేటి నుండైనా నీ ఆలోచన రీతిని మార్చుకో, నీ ఆలోచన పద్ధతిని మార్చుకో, నీ ఆత్మీయ జీవితం ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నేను స్వస్థత పొందుకోవాలి, నా రోగం తగ్గాలి, నా అప్పులు తీరాలి, నా బాధలు తీరాలి, ఇవి కాదు, వీటన్నింటికంటే ముందు నా ఆత్మీయ జీవితంలో నాకు కలిగిన గాయం. చాలామంది కొంతమంది సేవకులు ఉన్నారండి నేటి దినాల్లో, నా కళ్ళతో నేను చూస్తున్నాను, నాకు బాగా తెలిసిన వారే ప్రియులారా, బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుసు,
ఎందు నిమిత్తం వాళ్ళకు రోగం వచ్చిందో, ఎందు నిమిత్తం వాళ్ళు బాధలో ఉన్నారో తెలుసు. వారికి ఉన్న బాధను బట్టి వాళ్ళకి మంచి ఆలోచన చెప్పడానికి బదులుగా, అమ్మ 2 వారాలు ప్రార్థన పెట్టాలి నీ ఇంట్లో, కళ్ళు మూసుకుంటే చీకట కనపడుతుంది అంటున్నారు. ఏమండి, కళ్ళు మూసుకుంటే చీకట కాకపోతే వెలుగు కనపడిద్దండి నీకేమన్నా? నిజంగా నువ్వు బుద్ధుండి మాట్లాడుతున్నావు, బుద్ధి లేక మాట్లాడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని దాసులారా, ఒకసారి ఆలోచించండి. నేను ఒకరిని విమర్శించడానికి కాదు నేను మాటలు చెబుతూ ఉంది. జనాన్ని మోసపుచ్చుతున్నారు. అంటే 2 వారాలు ప్రార్థన పెడితే చీకట పోద్దా? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా కనుక ఎవరినైనా స్వస్థపరిచేటప్పుడు ఉండండి 4 రోజులు ఉపవాసం ఉండి వస్తాను నీ ఇంట్లో కూడికి పెడతాను అన్నాడా? ఒక్క మాట ఆయన సెలవిచ్చిన వెంటనే జ్వరమో అని అపవిత్రాత్మ అని దెబ్బకు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. అట్టి విధంగా కార్యాలు నీ ద్వారా ఎందుకు జరగట్లేదు అంటే నీలో ముందు వాక్యాన్ని నువ్వు నింపుకోవట్లేదు. లోకమును జయించిన, జయమునిచ్చే విశ్వాసాన్ని నువ్వు కలిగిన సేవకుడిగా నువ్వు లేవు, ఒక విశ్వాసిగా నువ్వు లేవు. నేను లేను, మనం ఉండాలి అని దేవుడి వాక్యం బోధిస్తుంది మనకి. మనల్ని మనం విధంగా మనం సిద్ధపరచుకోవాలి. లోకమును జయించిన ఆ జయము, మనకు ఇచ్చిన ఆ విజయము విశ్వాసం, మన విశ్వాసం. ఆ విశ్వాసం మనుషులలో, మన దగ్గరకు వస్తున్న విశ్వాసులలో అది ఎదగాలి, పెరగాలి, వర్ధిల్లే విధంగా వారు ఉండాలి అంటే నీవు నేను మనం చేయాల్సిన పని ప్రియులరా, వారి ఆలోచనలను వారి మనస్సును అంతటిని అద్భుతాల మీదకి, స్వస్థతల మీదకి తీసుకువెళ్ళటం కాకుండా వారి నలిగిన స్థితిని, ఎక్కడ చెదిరిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఏ స్థితిలో వారు కృంగిపోయి ఉన్నారో దాన్ని గ్రహించి ఆదివారం వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోవటం కాకుండా ఒక్కొక్కరిని కుటుంబం దగ్గరికి వెళ్ళి వారిని వ్యక్తిగతంగా దర్శిస్తూ వీలైతే వారి దగ్గర కొంత సమయం కూర్చుని వారి మాటలు విని తర్వాత ఆ మాటలను ఆత్మ సంబంధముగా వాక్యానుసారంగా నువ్వు వారికి చక్కని కౌన్సిలింగ్ ఇస్తే ఆ నలిగిన రిల్లు ఏమవుతుందంటే విరువబడకుండా చెదిరిన ఆ గుండె ధైర్యంతో, ప్రోత్సాహంతో, ఒక మంచి ఉజ్జీవంతో, లోకాన్ని జయించే విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడింది. ఆమేన్. అట్టి విధంగా ప్రభు రాకడ కొరకు మీ సంఘాలను మీరు సిద్ధపరచాలని, క్రీస్తు వధువు సంఘంగా ఎత్తబడే గుంపులో మీ సంఘమునందున్న, మన సంఘమునందున్న ప్రతి ఆత్మ కూడా అట్టి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని ఆశతో మరి నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తం అయితే ఈ అంశాన్ని మరలా మనం ఈ వారంలో కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనందరి వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరికీ చాలా వందనాలు. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మాకు చాలా సంతోషం, ఆనందం కలుగుతూ ఉంది. మీరు ఫోన్ చేస్తున్నప్పుడు మాకు చాలా నిజంగా చాలా గొప్ప తెలియని ఆనందం నాకైతే ఆత్మలో కలుగుతుంది. ఎందుకంటే అయ్యా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబ పరిస్థితి ఇది అని మీరు చెబుతున్నప్పుడు మేము కేవలం మీ కొరకు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం ప్రార్థించడానికి. ప్రార్థన చేయటం మాత్రమే మా పని, కార్యం చేయటం ఏసయ్య పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందరూ క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని వినటం మాత్రం కాకుండా వాక్య ప్రకారంగా జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రభు సేవలో మీ ప్రియ స్నేహితుడు, ప్రియ సావకుడు పాస్టర్ ఎన్ మణికుమార్, థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.